హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనందరికీ వచ్చిన సమస్య ఏంటంటే ఫోన్పేలో కరెంట్ బిల్ ఎలా కట్టాలో వర్క్ అవుతాం లేదు. కానీ మనం ఫోన్పే ద్వారానే కరెంట్ బిల్ ఎలా కట్టాలో ఇప్పుడు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడా మిస్ చేయకండి. మీకు కరెంట్ బిల్ ఎలా కట్టాలో పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన యొక్క మొబైల్ అని గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో APSPDCL అని ఇలా టైప్ చేయగానే మనకు ఇలా వస్తుంది. ఇలా వచ్చాక పే బిల్ అని ఆప్షన్ అయితే మనం ఎంచుకోవాలి. ఆ పే బిల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు చూడండి ఇలా వస్తుంది, బిల్ డెస్క్ అని ఒకటి ఆప్షన్ అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా బిల్ డెస్క్ అని ఆప్షన్ వచ్చాక అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సర్వీస్ నెంబర్ దగ్గర మన యొక్క బిల్లులోని 13 అంకెల బిల్ యొక్క సర్వీస్ నెంబర్ను మొత్తం ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసి వెంటనే కింద ఉన్నటువంటి క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కొద్దిగా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ చేశాక మన యొక్క బిల్ డీటెయిల్స్ అన్నవి పూర్తిగా మనం ఇందులో చూసుకోవచ్చు. చూడండి మన యొక్క పేరు, మనకు వచ్చిన అమౌంట్, ప్రతిదీ చూసుకున్నాక ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. సబ్మిట్ అనేది క్లిక్ చేశాక అది పేమెంట్ ఆప్షన్ లాగైతే వెళ్తుంది. చూడండి ఇలా మనకు వచ్చిన పేమెంట్ ఆప్షన్ ఎలా అయినా సెలెక్ట్ చేయగలం. మనం ఇక్కడ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకుంటే, యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మనం గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం కానీ ఫోన్పే కానీ అమెజాన్ పే కానీ ఇలా ఆప్షన్స్ అన్నీ వస్తాయి. మనము ఫోన్పే ద్వారా క్లిక్ చేసాం, ఫోన్పే పైన క్లిక్ చేస్తే ఫోన్పే అన్నది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన ఫోన్పేని మన యొక్క యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసి బిల్ అనేది పేమెంట్ అయిపోతుంది, సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో సింపుల్ ఇలా చేశారంటే మీ యొక్క కరెంటు బిల్ అనేది చిటికల్లో కట్టేయచ్చు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకెవరైనా ఉంటే థ్యాంక్ యూ.